ఇందాక చెప్పానుగా ఎవ్వరికి డౌట్ రాకూడదని ఇప్పుడు శోభనం జరిగింది అన్నలా ఉన్నా రాత్రంతా అనుకున్నది అనుకున్నట్టే జరిగిందిగా నిన్ను చూస్తేనే అర్థమవుతుందిలే అబ్బాయి నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాడో నువ్వేం దాని సినిమాకు పంపించలేదు సిక్కు లేకుండా శోభన పెళ్లి కూతుళ్ళ సింగరించి వాళ్ళ ఇంటికి పంపావ్ సంబంధం ఎలాగూ చెడిపోయింది కనీసం ఆ ఇంటితో బంధుత్వం కూడా మిగలలేమరా కూర్చో కూర్చోమా చాలా చూస్తున్నా కూర్చో అరే రా కూర్చో 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 అన్నిటికీ మొహమాటమే విని నువ్వు టిఫిన్ పెట్టు నేను మా ఆయన కొట్టిస్తున్నాను నీకు మీ ఆవిడే వడ్డిస్తుంది మీనాక్షి వడ్డించుకోమ్మా వడ్డించమ్మా వడ్డించు లక్కీగా నష్టమేం జరగలేదు క్రిష్ జస్ట్ చిన్న చిన్న డ్యామేజెస్ అంతే షార్ట్ సర్క్యూట్ అయినట్టు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేసాం వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు నేను వస్తున్నాను వాళ్ళకి అర్జెంట్ గా కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి ఏమేం కావాలంట ఐడి ప్రూఫ్ One minute, Kiran. Ah, chepo. ID proof. Okay. One second. Meenakshi? Kasta tiffin dinpistava, please. Chepra. పెట్టు మీనాక్షి చేతులు ఖాళీగా లేవుగా తినిపించు ప్లీజ్
మినిట్స్ లక్కడ ఉంటాను. సారీ మామ్, మీనాక్షి చేతితో టిఫిన్ తింటూ నేను చూడలేదు. పర్లేదురా. బాయ్ మామ్. బాయ్ మీనాక్షి, టేక్ కేర్. ఆకలిగా లేదమ్మా. నాకు తెలుసక్క, కొడుకు కొడలు అలా చూస్తుంటేనే నీ కడుపు నిండిపోయిందని. వాడేమో ఫోన్ ఎత్తట్లేదు. అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోన్ వస్తుంది, ఏం చేయను? ఇంకొకసారి ట్రై చేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ఐ గారు, మీరు చంద్రమౌళి అంటే మీరేనా? అవును నేనే. ఏమైందండి? AP09C9440 కార్ మీదేనా? అవును, ఏమైంది సార్? చెప్పండి ఎస్ఐ గారు, ఏమైంది? ఆ కార్ యాక్సిడెంట్ అయింది. ఏమంటున్నారు ఎస్ఐ గారు? ఏంటి మీరు చెప్పేది? ఆ కారు ఈ రోజు తెల్లవారుజామున కొండ ప్రాంతంలో ఉన్న చెట్టుకు ఢీకొట్టింది. అవునండి. కాన్స్టేబుల్, ఆ కార్లు ఇవి దొరికాయి. ఈ ఆర్సీ బుక్ ఆధారంగా కారు మీదని తెలుసుకున్నా.
శేగరు మా అమ్మ ఎక్కడ ఉంది? ఏ శేగరు మా అమ్మ ఎక్కడ ఉంది చెప్పండి. ఆ కార్లో ఎవరూ లేరు. అమ్మ శ్వేత ఇక్కడ ఉన్నావు అబ్బా. ఊర్కో ఊర్కో ఎవరూ లేకపోవడం సార్. ఆ కార్ మా అమ్మయే తీసుకెళ్ళింది. ఓ ఆ కార్ డ్రైవ్ చేస్తుంది మీ కూతురా. మేము వెళ్లేసరికి కార్ డామేజ్ అయి ఉంది కానీ కార్లో ఎవరూ లేరు. ఏమండి ఒకసారి వెళ్ళి చూసొద్దామండి. కాగండి వాటితో పాటు ఈ లెటర్ దొరికింది. అమ్మా నాన్న నేను మనసిచ్చిన వాడు నాకు దూరం అయ్యాడు. నేను ప్రేమించిన వాడు మరొకరికి సొంతమయ్యాడు. నేను ఇష్టపడ్డ వాణ్ణి మర్చిపోలేను. వాడికి దూరంగా బ్రతకలేను. అలాగని నా జీవితంలో మరొకరిని ఊహించుకోలేను. అందుకే ఎన్నో ప్రయత్నాలు చేశాను. వాణ్ణి నా వాణ్ణి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను కానీ నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. అందుకే మీ ఇద్దరి మధ్య ఉండలేకపోతున్నాను. నేను చావను బ్రతుకుతాను. నా కోసం బ్రతుకుతాను. దయచేసి నా గురించి వెతకద్దమ్మా ప్లీజ్. మీ శ్వేత. మీరిక్కడ ఏమైంది? వీళ్ళకి సంబంధించిన కారు యాక్సిడెంట్ అయింది క్రిష్. అందులో ఉన్నది వీళ్ళ కూతురేనంట. అంకల్ సార్ మీకెవరి మీద అనుమానం ఉందా? అనుమానం ఏంటండి? ఎంత చేసింది ఎవరు? శారదా నువ్వు ఆగు. ఏంటండి ఏం జరిగిందో మీకు తెలియదు కదా. ఆగు. ఏమైందండి? ఆవిడని చెప్పనివ్వండి. చెప్పడానికి ఏముంది ఎస్ఐ గారు? ఏమీ లేకపోతే జరిగిన యాక్సిడెంట్ ని ఏ విధంగా చూడాలి? ఎస్ఐ గారు జరిగిన దానికి ఎవ్వరూ బాధ్యులు కారు. అంతా మా దురదృష్టం. అలా అంటే ఎలాగండి? మాకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా. చూడండి ఎస్ఐ గారు, మా అమ్మాయి శ్వేత ఎవరినో ప్రేమించింది. అతను ఎవరో చెప్పడానికి వెనకాడింది. తొందరలో ఏదో సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాం. ప్రేమించిన వాణ్ణి మర్చిపోలేక మరొకరిని భర్తగా ఊహించుకోలేక ఈ నిర్ణయం తీసుకుంది. నిన్నట్టుండి అదోలా ఉంటుంది. ఏంటని అడిగితే చెప్పలేదు. ఏదో ఒత్తిడి. ఆ ఒత్తిడిలోనే బయటికెళ్తున్నానని చెప్పింది. వచ్చేస్తుంది కదా అనుకున్నాం కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుంది అనుకోలేదు. అలాంటప్పుడు తను ఎవరిని ప్రేమించిందో తెలుసుకుని పెళ్లి చేయొచ్చు కదా. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే కదండి పెళ్లి చేయడానికి. మా దగ్గర దాచిపెట్టింది. అంటే తను? ఎస్ఐ గారు, నా కూతురు బతికే ఉంది. ఆ లెటర్ చూస్తేనే మీకు అర్థమై ఉండాలి. ఇప్పుడు ఆనాలు తీసి ప్రయోజనం ఏముంటుంది? ప్లీజ్ వదిలేయండి. అది కాదండి ఇలాంటి కేసు. ప్లీజ్ ఎస్ఐ గారు, నా కూతురికి ఏదన్నా అయితే మేమే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళం కదా. ఇంకెందుకు డిస్కషన్? వెళ్ళండి ప్లీజ్. ఇట్స్ ఓకే. బాయ్ క్రిష్. Ha ha ha!
అంకుల్ ఏంటి ఇదంతా ఏంటా ఏంటా అడుగుతున్నావా క్షణ క్షణ నీ పేరే తలుచుకుంటు నువ్వే సర్వస్వమని నీ చుట్టూ తిరిగి నప్పించుదాన్ని నట్టాట ముంచు నా కూతురితో నిశ్చితార్థం చేసుకొని ఇంకో దాని బెళ్ళ తాళి కట్టు నా బిడ్డ బతుకు బొక్కి పాలు చేసావు ఇప్పుడు ఈ రోజు నా కూతుర్ని నా కాకుండా చేసావు ఏంటా మాటలు అంకుల్ ఆపద్దు తిట్టనివ్వండి ఎందుకంటే నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడాల్సిందే తిట్టనివ్వండి శిక్ష పడింది నీ కదయ్యా మాకు ఎవరికో తాళి కట్టిన విషయాన్ని దాచి నా బిడ్డని నమ్మించి చివరికి పెళ్లి దాకా తీసుకొచ్చి నా బిడ్డని కాదని ఎవరిని జీవితంలోకి తెచ్చుకున్నావు ఎప్పుడు మా కూతుర్ని మా కళ్ళ ముందు లేకుండా చేసావు శారదా పిచ్చి పట్టిందా నీకు తెలిసి ఎవరు తప్పు చేయరు మన రాత ఇలా ఉంటే ఎవరేం చేస్తారు చెప్పు మన దృష్టి ఇంతే అని సరిపెట్టుకోవాలి వదిలి నన్ను క్షమించండి అంకు దీనంతటి కారణం నేనే ప్రేమించిన శ్వేతకు దగ్గర కాలేక ఇష్టం లేని మనిషిని ఇంట్లో పెట్టుకోలేక నరకం చూస్తున్నాను నాకు శ్వేత కావాలి శ్వేతని తప్ప నేనెవరిని ఊహించుకోలేను అని ధైర్యంగా నాన్నకి చెప్పాలనుకున్న టైంకి నాన్న లేకుండా పోయారు దురదృష్టం నన్ను వెంటాడింది ఇష్టం లేని మనిషి జీవితంలోకి వచ్చింది ఆ మనిషి తప్పుకోదు కాదంటే అమ్మ తట్టుకోదు ఏం చేయాలో తోచలేదు నువ్వే నా భార్యవి నువ్వే నా జీవితం అని సూటిగా శ్వేతకు చెప్పలేని దుస్థితి నాది అందుకే ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకుంది ఎక్కడ నేను దక్కనేమోనని భయపడి వెళ్ళిపోయింది మీరేం కంగారు పడకండి అంకుల్ శ్వేతకు నేనంటే చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళదు వెతుకుదాం అంకుల్ శ్వేతను తీసుకుందాం పదండి పదండి వద్దు బాబు వద్దు ఇప్పటికి జరిగింది చాలు శ్వేతని వెతకడము వద్దు శ్వేతని కలవడము వద్దు అంకుల్ నీ కళ్ళ ముందుంటేనే శ్వేత పిచ్చిదైపోయింది ఇప్పుడు మళ్ళీ శ్వేతను వెతికి ఆశలు రేపొద్దు నీకు దూరంగా ఉంటేనైనా జరిగింది మర్చిపోతుంది బతకనివ్వు బాబు ఎక్కడో చోట నా బిడ్డ బతికే ఉందన్న తృప్తైనా మాకు మిగలనివ్వు వెళ్ళిపో బాబు క్రిష్ నేను మీ నాన్నకి స్నేహితుడిని మాత్రమే కాదు వేసే ప్రతి అడుగులో అండగా నిలిచిన వాణ్ణి ఆప్తుండి మనసు తెలిసిన వాణ్ణి అందుకే చెప్తున్నాను మగాడి జీవితంలోనైనా ఆడదారి జీవితంలోనైనా ఒక్కరే జీవిత భాగస్వామి ఓ అమ్మాయి మెళ్ళో తాళి కట్టావు నీ భార్య అయిపోయింది ఇక మంచి అయినా చెడైనా అన్ని ఆ అమ్మాయితోనే అదే మీ నాన్న కల కోరిక ఆ కోరికని కాలరాయద్దు మీ నాన్న కల నెరవేర్చు అప్పుడే మీ నాన్నకు ఆత్మశాంతి అంకుల్ అది అన్ని ప్రేమలు పెళ్లిదాకా వెళ్ళకపోవచ్చు కాని పెళ్ళయ్యాక మాత్రం ప్రేమించొచ్చు ప్రేమని పొందొచ్చు ఆ ప్రేమ కోసం ప్రయత్నించు శ్వేతని మమ్మల్ని మా కుటుంబాన్ని మర్చిపో